హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన వెబ్ టీవీ ఛానల్. క్యాస్టింగ్ కోచ్, ఒకప్పుడు ఈ భూతం మలయాళ ఇండస్ట్రీనే పట్టి పీడించింది. అయితే ఇటీవల కాలంలో ఈ భూతం తెలుగులోకి కూడా వచ్చిందా అంటే అవుననే చెప్తున్నాయి సినీ వర్గాలు. 2018లో శ్రీరెడ్డి ఈ క్యాస్టింగ్ కోచ్కు తెరలేపింది. అయితే ఇటీవల ఒక జూనియర్ కొరియోగ్రాఫర్ పేరు మోసిన నేషనల్ వైడ్ విన్నర్ అయిన మన జానీ మాస్టర్ మీద సెక్సువల్ అలెగెన్స్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. దీని ప్రకారం చూసుకుంటే నిజంగా తెలుగు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కోచ్ ఉందా అన్న అనుమానం మళ్ళీ తెరపైకి వచ్చింది. 2017లో డీ షో ద్వారా పరిచయమైన ఆ ప్రముఖ లేడీ కొరియోగ్రాఫర్ తన టాలెంట్తో తన డ్యాన్స్తో ఏకంగా జానీ మాస్టర్ టీంలో సభ్యురాలుగా చేరింది. అయితే ఒక సినిమా నిమిత్తం జానీ మాస్టర్ వాళ్ళ టీం కలిసి తనని ముంబై తీసుకెళ్లారని, అక్కడ హోటల్ రూమ్లో తనపై జానీ మాస్టర్ లైంగికంగా దాడి చేశాడని, తర్వాత షూటింగ్లో భాగంగా తనని ఎక్కడ పడితే అక్కడ అసభ్యంగా తాకేవాడని, దీనికి తన వైఫ్ కూడా సపోర్ట్ చేస్తుందని, ఒకసారి క్యారమాన్లో తను ఈ పనికి అంగీకరించకపోతే తన తలని అద్దానికి వేసి కొట్టాడని, చాలా మెసేజ్లు కాల్స్ ద్వారా తనను టార్చర్ చేసేవాడని, తనకు వస్తున్న ఆఫర్ని ఈయన టాలెంట్తో ఆవిడ దగ్గర నుంచి లాగేసుకునేవాడని పోలీసులకి ఇటీవల ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు ఈవిడ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 0 FIR నమోదు చేశారు. 0 FIR అంటే క్రైమ్కు సంబంధం లేకుండా ఎక్కడైనా ఎఫ్ఐఆర్ నమోదు చేసే సిస్టమ్ అన్నమాట. అయితే రాయదుర్గంలో 0 FIR నమోదు చేసిన పోలీసులు అదే రోజు రాత్రి ఆ కేసును నార్సింగ్ పోలీసులకి ట్రాన్స్ఫర్ చేశారు. అయితే తనపై కేసు నమోదు అయిందన్న విషయం తెలుసుకున్న జానీ మాస్టర్ పరారీలో వెళ్ళిపోయాడు. అయితే ఇటీవల నార్సింగ్ పోలీసులు జానీ మాస్టర్ని గోవాలో ఉన్నట్టు గుర్తించి ఆయన్ని హైదరాబాద్కు రప్పించి కోర్టు ముందు హాజరుపరిచారు. అయితే కోర్టు జానీ మాస్టర్ గారికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే జానీ మాస్టర్ గారి భార్య జానీ మాస్టర్పై వస్తున్నవన్నీ నిజం కాదని, అవన్నీ ఒట్టి ఆరోపణలేనని, తనని తన భర్తని ఇండస్ట్రీ నుంచి బయటకు పంపించాలని కొన్ని కుట్రలు జరుగుతున్నాయని కొన్ని మీడియా ఛానల్ ద్వారా వాపోయిన సంఘటన మనం చూసాం. అయితే సినీ ప్రముఖులు రాజకీయవేత్తలు కూడా జానీ మాస్టర్ చేసిన నిర్వాహకంపై మండిపడ్డారు. అయితే ఈ విషయంలో జానీ మాస్టర్కి అల్లర్జున్ సపోర్ట్ చేస్తున్నారనే ఉదంతాలపై ఏమైందో ఏం జరిగిందో కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నంలో భాగంగా పుష్ప 1కి పుష్ప 2కి జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్గా చేస్తున్నాడు. అయితే ఈ జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ దగ్గరనే ఆ లేడీ కొరియోగ్రాఫర్ కూడా అసిస్టెంట్గా చేస్తుంది. అయితే జానీ మాస్టర్పై వచ్చిన ఆరోపణల దృష్ట్యా ప్రస్తుతానికి జానీ మాస్టర్ రిమాండ్లో ఉన్నాడు. అయితే తనని ఆ లేడీ డ్యాన్స్ మాస్టర్ని కూడా ఈ పనిలోంచి తీసేయొద్దని, నేను ఈ సినిమాకి కొరియోగ్రాఫర్గా చేసేస్తానని, దయచేసి నన్ను తీసేయొద్దని అల్లర్జున్ గారి క్యారవాన్ దిగుతుంటే వేడుకున్నట్లుగా తెలుస్తుంది. అసలు అల్లర్జున్ గారు జానీ మాస్టర్కు సపోర్ట్ చేయట్లేదు లేదని ఇది తెలుసుకున్న విషయం. అయితే ఈ మధ్య తమిళ సినిమా ధనుష్ నిత్యమీన నటించిన ఒక తమిళ సినిమాకి కొరియోగ్రాఫర్గా జానీ మాస్టర్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక సాంగ్ గాను జానీ మాస్టర్ గారికి నేషనల్ అవార్డు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే నేను అవార్డు తీసుకోవాలి అంటూ జానీ మాస్టర్ గారు ఇటీవల కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు వాదనలు ప్రతివాదనలు ఈ పిటిషన్ను పరిశీలించిన అనంతరం 6 నుంచి 10 వరకు జానీ మాస్టర్ గారికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇదిలా ఉండగా తనపై వచ్చిన ఆరోపణలు నిజం కాదని, తను ఎటువంటి తప్పు చేయలేదని జానీ మాస్టర్ కోర్టులో విన్నవించినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఈ కేసు దృష్ట్యా జానీ మాస్టర్పై తెలుగు ఇండస్ట్రీ కొన్నాళ్ళు బ్యాన్ చేసింది. అయితే తనపై వచ్చిన లైంగిక కేసు దృష్ట్యా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఆయన్ని పలు సినిమాల నుంచి, ఇప్పుడే ఒప్పుకున్న కొన్ని సినిమాల నుంచి ఆయన్ని కొరియోగ్రాఫర్గా కొన్నాళ్ళు బ్యాన్ చేసింది. నేరం రుజువైతే మాత్రం జానీ మాస్టర్కి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నిలబడడం చాలా కష్టమేనే చెప్పొచ్చు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఇవాళ సంగతి. ఇలాంటి లేటెస్ట్ ఫిల్మీ న్యూస్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి మన వెబ్ టీవీ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.